సుధ గారు గుడ్ ఈవినింగ్ మేడం. ఇది మొత్తం జాతీయ నాయకులందరూ దింపేస్తున్నారు. ఇవేమో ఏవో చోట మోటా ఎన్నికలు, మీ ఓ రైళ్లల్లో బస్సులలో విమానాలలో మరీ తండోపతండాలుగా వచ్చేస్తా ఉన్నారు జిహెచ్ఎంసీ ఎన్నికలకి. ఏమిటి వైపరీత్యం? మోడీ గారు కూడా వస్తారని నిన్నటిదాకా వచ్చింది, ఎన్డీటీవీ ఇంటర్వ్యూ కూడా వచ్చింది, చివరికి ఆయన రావడం లేదని తెలిపోయింది. మరీ దుబ్బాక ఒక్క సీటు గెలిచినంత మాత్రం చేత ఇంత ఉత్సాహపడిపోతే ఎట్లా? మీరే చెప్పారండి, తుపాక మా విజయానికి నాంది పలికింది. ఆబ్వియస్లీ దాని ఇది మేము ముందరికి తీసుకుపోతా ఉన్నాం. ఓకే, సో సీనియర్ పార్టీలు, దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ యూ, సో ఐ మీన్ ఐ లుక్ ఫార్వర్డ్ టు ది ఇంటరాక్షన్. ఓకే, అంతేనా? మీరు అంతా మల్ల వీరులందరినీ దించుతూ ఉన్నారు కదా, దాని మీద ఏం కామెంట్ చేయరా మీరు? మీరు ఎక్కడ మీ పార్టీ అధ్యక్షుడు మొదలు పెట్టుకొని మీ పార్టీ అధ్యక్షుడు ఎప్పుడైతే నుండి వస్తున్నారు, అమిత్ షా మహారాష్ట్ర సీఎం, ఫడ్నవీస్ అటు కర్ణాటక నుంచి వచ్చారు, అసలు భారతదేశంలో అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఏమిటి? అనేక చోట్ల నుంచి మొత్తం చెప్పాను కదా, రైళ్లలో బస్సులలో విమానాలలో కరోనా ఉన్నా కూడా భయపడకుండా అందరూ వచ్చేస్తున్నారు హైదరాబాద్ మీదకి. దండయాత్ర చేస్తున్నట్టుగా ఉంది పాపం, ఆయన కేసీఆర్ భయపడ్డాలో అర్థం ఉంది, ఎందుకంటే దండయాత్రలాగా వస్తున్నారు. మీరు తుపాక రుచి మళ్ళీ చూపించడానికి రెడీ అవుతున్నాం అండి, ఎందుకంటే ప్రపంచం మొత్తం మోడీ దిక్కు చూస్తున్నది. ఓకే, సో మేమేంటంటే దక్షిణాదిని కూడా విజయకేతనం ఎగరడానికి రెడీ అవుతున్నాం, అండ్ దిస్ ఇస్ మై ప్లాట్ఫామ్ అన్నమాట. సో మా వాళ్ళందరూ గ్యారంటీగా ఫీల్డ్ లో ఉంటారండి నెక్స్ట్ 3 డేస్ లో కూడా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సార్ దయాకర్ గారు, గుడ్ ఈవినింగ్. దయాకర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఏమిటి సార్ పరిస్థితి ఎలా ఉంది చెప్పండి? పరిస్థితి చూస్తూనే ఉన్నారు కదా, భారతదేశం ఎన్నికలు ఇవి, భారతదేశానికి ఎన్నికలు జరుగుతున్నాయి హైదరాబాద్ లో. భారతదేశం ఎన్నికలు, తెలుగు భాష, దేశ భాషలంతా తెలుగు లెస్స పలుకుతుంది భారతదేశం వైడ్ గా. సో ఇది మామూలుగా జరగాల్సినంత అంతే జరుగుతుంటది, అంతే. ప్రజలు నిర్ణయం తీసుకుంటారు, ప్రజా నిర్ణయం కొరకు మనమే. దీనివల్ల ఎవరికి పెద్దగా ఈ ప్రచారాల వల్ల గాని లేకపోతే ఈ దాంభికాల వల్ల ప్రజల కొరిగేది ఏం లేదు. మనం చేస్తున్న చర్చలన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేది కాదు, ఎజెండాల మీద చర్చ జరగాలి. ఏ పార్టీ ఎంత మేరకు భవిష్యత్ ప్రణాళికలో వాళ్ళు ప్రజలకు మేలు చేస్తుండ్రు, ఇంకా ఎంత కారు చౌకగా ప్రజా జీవనాన్ని హైదరాబాద్ లో చేయబోతున్నారు, ఎట్లా నిరుపేదలకు మరింత సంక్షేమాన్ని ఇవ్వబోతున్నారు, ఏ విధంగా నిరుద్యోగులకు బాసటగా ఉండబోతున్నారు, ఏ విధంగా హైదరాబాద్ ను ట్రాఫిక్ ఫ్రీ సిటీగా చేయబోతున్నారు, ఏ విధంగా ఉచితంగా మనం వైద్య విద్యను మున్సిపాలిటీస్ లో గతంలో ఇచ్చిన మాదిరిగా ఇవ్వబోతున్నాము, ఇవి కనుక ఎజెండా అయి ఉంటే మాట్లాడితే ఒక చర్చకు అర్థము, దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు ప్రస్తావించినటువంటి అంశాలన్నింటిలో టిఆర్ఎస్ ఒక 4 అడుగులు ముందుకేసేసి ప్రజలందరినీ, ఓటర్లందరినీ బ్రహ్మాండంగా సంతృప్తిపరిచినటువంటి వైనం కనపడుతోంది. ఎందుకంటే మొదట కేటీఆర్ ను పంపించారు, ఆయన ఆస్తి పన్ను మాత్రమే రద్దు చేశారు, చిన్న వరాలు ఇచ్చారు. ఆ తర్వాత బీజేపీ వాళ్ళ హడావుడు చూసి ఓహో ఇదేదో వాతావరణం బాగున్నట్లేదు అని డైరెక్ట్గా ఆయన శంకుచక్ర గదం అన్ని తీసుకొని డైరెక్ట్గా కేసీఆర్ గారి రంగంలోకి వచ్చేసి వరాల వరదలు బారించారు. మీరు ఎక్కడ కనపడతలేరు అసలు? అంటే ఇది చర్చ జరిగితే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చర్చ జరుగుతుంది, ఇది కాదు కదా జరుగుతున్నది. ప్రభుత్వాలకు నేరుగా ఒక వెసులుబాటు ఏముంటది అంటే, రెండు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు, అవును, వాళ్ళు ఒక విచక్షణతో రేపు మాకు జిహెచ్ఎంసీ ఇస్తే ఇవి అదనంగా మీకు ఇవ్వబోతామని చెప్పుకునే ఒక వెసులుబాటు అధికార పార్టీలకు ఉంటది. అవును, విపక్షం ఎప్పుడు కూడా అధికార పక్షాలు చేయలేని అంశాలను గుర్తుకు చేస్తూ మేము ఇది చేస్తాం, ఎల్ఆర్ఎస్ ఉండదు, బిఆర్ఎస్ ఉండదు, విపక్షం ఎవరు మంచినీటిని మేము విపక్షం ఎవరో తెలియదు సార్ నాకు. అది మేము విపక్షం అంటే ఇప్పుడు వాళ్ళిద్దరే కదా ప్రభుత్వాలే, అధికార పక్షం దీనికి అది దానికి ఇది, ఇంకోటి అధికార పక్షం గాని విపక్షం ఒకటి ఎంఐఎం అని ఉంటది, దానికి విపక్షము అధికార పక్షము ఈ రాష్ట్రంలో తెలియదు. కానీ అటు టిఆర్ఎస్ తో ఉంటది, శాసనసభలోనేమో అది ప్రతిపక్షము, మా టిఆర్ఎస్ మీటింగ్ లో కూడా అది హాజరైపోతుంది.
మరి అది స్వపక్షమో విపక్షమో ప్రతిపక్షమో ఏ పక్షమో అర్థం కావడం లేదు, కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. భారతదేశ చరిత్రలో హైదరాబాద్ ఎన్నికలంత రసకందాయం మాకు మనకి ఎక్కడ కనిపించదు. విచిత్రం ఏంటంటే విపక్షాలు లేని అధికార పక్ష విపక్షాలు. అవును, ఇది మన కొత్త రాజకీయ ఎత్తుగడలు. సో ఇది ప్రజలు పెద్దగా నేను అనుకుంటా అంటే విజ్ఞత ఉన్న వాళ్ళు ఎవరు కూడా వీటిని పట్టించుకోరు. కానీ డెఫినెట్ గా ఒక అంచనా మాత్రం ఏంటంటే హైదరాబాద్ లో జరగబోతున్న ఈ పరిణామాలన్నీ కూడా ప్రజలు నిశితంగా గమనిస్తారు, మంచి నిర్ణయం తీసుకుంటారు అనేది నా యొక్క అభిప్రాయం. తీసుకోవాలని విజ్ఞప్తి. ఏముంటదండి, నేను మీరు రెండు ఫ్రీ అంటే నేను నాలుగు ఫ్రీ అంట, మీరు మూడు ఫ్రీ అంటే నేను ఐదు ఫ్రీ అంట, ఏమున్నది అనేదే కదా. ముచ్చట చేసేది కాదు కదా, ఇవన్నీ గతంలో అయినాయే కదా. ఇప్పుడు ప్రభుత్వాలకు వాళ్ళు వచ్చిందంటే కూడా కేంద్రమైన రాష్ట్రమైన అధికారంలోకి వచ్చినాయి అంటే కూడా అంతే. గతంలో జిహెచ్ఎంసీ కూడా కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడానికి ఇచ్చిన డాక్యుమెంట్ ను బయట పెట్టమనండి, కంపారిటివ్ స్టేట్మెంట్ ఇవ్వమనండి, గతంలో ఇచ్చిన హామీలు ఇన్ని చేసినాము, ఇవో ఇప్పుడు ఇయ్యబోతున్నాయి ఇవి అని చెప్పడానికి వాళ్ళ డిలీట్ అయిపోయింది. గతంలో 2000 ఇప్పుడు జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల యొక్క మేనిఫెస్టో ఇప్పుడు మనకు డాక్యుమెంట్ దొరకదు. సో నేనేమంటున్నా, ఇప్పుడు ఇది జరుగుతుంది, ఇప్పుడు మనమన్న అట్లీస్ట్ ప్రైమ్ నైన్ లో ఈ టాక్ చేస్తున్నామేమో, కానీ అట్లా ఉందా? రేహే సర్జికల్ స్ట్రైక్ చేస్తామని అంటే గ్రోహింగ్యాలను ఇల్లగొట్టాలంటాడు, రేహే అట్లా ఇట్లా ఇల్లగొడతారని ఈయన ఆయన ఎవరండి చేయడానికి అని ఆయన